హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్స్పైరింగ్ రోజా. మరొక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. ఒక హెల్దీ అండ్ డెలీషియస్ స్వీట్ అన్నమాట, కోకోనట్ బర్ఫీ. సో అది ఎలా తయారు చేయాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. వచ్చేసేయండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోండి. దాంట్లో ఒక స్పూను నెయ్యి వేసుకుని చక్కగా ఫ్రెష్గా తురుముకున్న కొబ్బరిని వేసుకోండి. నేనైతే ఒక కప్పు కొబ్బరి తీసుకున్నాను. ఈ కొబ్బరిని మనం ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1 కప్పు షుగర్ వేసుకోవాలి. ఇక్కడ మీరు షుగర్ ప్లేస్లో బెల్లమైనా యూస్ చేయొచ్చు. సో ఆ షుగర్ వేసుకున్నాక ఒకసారి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో 1 కప్పు పాలు పోసుకోవాలండి. నేను వచ్చేసి ఫుల్ క్రీమ్ పాలు అన్నమాట, పచ్చి పాలే పోసుకుంటున్నాను. ఈ పాలు కూడా వేసేసి మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి అది ఉడకనివ్వాలన్నమాట. మధ్య మధ్యలో కలిపితే సరిపోతుంది. కంటిన్యూస్గా దగ్గరే ఉండి కలపాల్సిన పని లేదు, ఎందుకంటే అది ఎలాగో స్టార్టింగ్ స్టేజ్లో పలచగానే ఉంటుంది కాబట్టి ఆ పంచదార అంతా కూడా కరిగి ఇంకా లిక్విడ్ ఫామ్లోనే ఉంటుంది. సో అడుగంటదు. సో మీరు వేరే పనులు చేసుకుంటూనో లేదంటే వంట చేసుకుంటూనో కూడా సింపుల్గా ఈజీగా చేసేసేయచ్చు అన్నమాట ఈ కోకోనట్ బర్ఫీ. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా చాలా ఇష్టంగా తింటారన్నమాట. చూడండి, ఇప్పుడు కొంచెం దగ్గరకు వచ్చింది కదా. కొబ్బరి వెనక బ్రౌనిష్గా ఉంటుంది కదండి, అది తీసేసానమాట. అందుకే చూడండి తెల్లగా ఉంది. ఇప్పుడు దాంట్లో 1 స్పూను నెయ్యి వేసాను. నెయ్యి వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ కొబ్బరి బర్ఫీకి ఫ్రెష్ కోకోనట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కొబ్బరిని తురిమైనా చేసుకోవచ్చు, లేదంటే ముక్కలు మిక్సీలో వేసైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. సో చూడండి, చక్కగా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు దీంట్లో 1 స్పూను ఇలాచీ పౌడర్ కూడా వేసుకుందాము. ఈ ఇలాచీ పౌడర్ వేయటం వల్ల మన బర్ఫీ మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఇది హెల్దీ స్వీట్ అని ఎందుకన్నాను అంటే, ఈ పచ్చి కొబ్బరిలో అండి మ్యాంగనీసు, కాపరు, ఐరన్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ను కూడా చక్కగా డెవలప్ చేస్తుంది. అలాగే బోన్స్, మజిల్స్ని కూడా స్ట్రెంగ్తెన్ చేస్తుందండి. మీరు ఇంకొంచెం హెల్దీగా తినాలి అంటే షుగర్ ప్లేస్లో మీరు బెల్లం వాడొచ్చు. కోకోనట్ బర్ఫీ ఆల్మోస్ట్ అయిపోతుందండి. సో ఇంకా దగ్గరకు వచ్చేసింది. మనకి ఈజీగా తెలిసిపోతుంది అన్నమాట కలిపేటప్పుడు, కింద మనకి ఏమీ అంటుకోకుండా ఉంటుందన్నమాట ప్యాన్కి. సో అప్పటి వరకు మనం కలుపుతూ ఉండాలి. మీకు ఇష్టమైతే దీంట్లో డ్రై ఫ్రూట్స్ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కలుపుతుంటే చూడండి, అసలు ప్యాన్కి అయితే ఏమీ అంటుకోవట్లేదు. సో ఇలా వస్తే సరిపోతుందన్నమాట. మన కోకోనట్ బర్ఫీ ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి రాసుకొని ఆ ప్లేట్ పైన వేసుకొని పలచగా స్ప్రెడ్ చేసుకోవాలి. లేదు మీకు ఉండలు కావాలంటే కొంచెం ఆరాక ఉండలు చుట్టుకోవచ్చు. ముక్కలుగా కావాలంటే ఇలా ప్లేట్ పైన వేసుకొని వేడిగా ఉండగానే ముక్కలు కట్ చేసేసుకుంటే మనకి ఆరాక ముక్కలు వస్తాయి. సో ఎలా తిన్నా కూడా కోకోనట్ బర్ఫీ అనేది యమ్మీ యమ్మీగా ఉంటుంది. అలాగే హెల్దీ స్వీట్ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బాయ్ బాయ్.